పద కవితా పితామహుడు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులు వారి 610వ జయంతి ఉత్సవాల్లో ఈ వేదిక మీద మనం ఇప్పుడు ఒక అపురూపమైన ప్రక్రియను చూడబోతున్నాం. స్వరకర్త శ్రీ నాగేశ్వర నాయుడు గారు, గానం శ్రీ కిరవాణి గారు, రామాచారి గారి శిష్య బృందం. పిల్లలు వినండి, ఇప్పుడు నేను మీతో కలిసి పాడే పాట నాగేశ్వరరావు నాయుడు గారు స్వరపరచగా ఏ రాగంలో, పహాడి రాగంలో. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏల మాను. చిన్నపిల్లలకు అర్థం కాని భావాలు అటువంటి ఫిలాసఫీ ఇందులో ఉంది కొంతవరకు, కానీ అట్లీస్ట్ ఒక చరణం వరకు మీకు కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇతర దూషణములు ఎడసిన కాక అతి కాముకుడు కాని అప్పుడు కాక మతి చంచలము కొంత మానిన కాక గతి ఏల కలుగు దుర్గతులేల మాను. అతి కాముకుడు అంటే ఇక్కడ కామం అంటే దానికి చాలా వైడ్ మీనింగ్ ఉంది. కామం అంటే కోరిక, ఓకే. అతి కాముకుడు అంటే ఎక్కువ కోరిక. ఇప్పుడు మీరు టీవీ ఎదురుకుండా అతుక్కుపోయి గంటల తరబడి కూర్చున్నా, లేదా వాట్సాప్లో కానీ స్మార్ట్ ఫోన్లో కానీ వీడియో గేమ్స్ కానీ అదే పనిగా దానికి ఎడిక్ట్ అయిపోయినా, ఎడిక్షన్ అన్నమాట ఇక్కడ, ఎడిక్షన్ గురించి చెప్తున్నారు. అది వదిలేస్తే తప్ప గతి ఏల కలుగు మతి చంచలము కొంత మానిన కాక. మతి చంచలం అంటే మతి భ్రమించడం, స్థిరత్వం లేకపోవడం, స్టెబిలిటీ లేకపోవడం. ఇదంతా కూడా మళ్ళీ అందులోంచి వస్తుంది, ఇంటెలిజెన్స్లోంచి వస్తుంది. ప్రతి మనిషికి కోరికలు ఉండొచ్చు, కానీ అది ఎక్కువైపోకూడదు. ఎక్కువైపోతే అది డ్యామేజ్ చేస్తుంది. గతి ఏల కలుగు దుర్గతులు ఎలా మాను. దుర్గతి అంటే ఏంటంటే మీ పరిభాష చిన్నపిల్లల వరకు ఏంటంటే ఫెయిల్ అయిపోవడం. మీ ఎగ్జామ్స్ మీరు స్కూల్లో చదువుతున్నారు కదా, అవి ఫెయిల్ అయిపోతారు. సో ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి మైండ్ అనేది చెప్పే సంకీర్తన. ఓకే, వెంకటేశ్వర స్వామి ఒకటి 3వ చరణంలో వస్తుంది. మీరు ఏమి పూర్తి సంకీర్తన మీకు అక్కర్లేదు, కొంత తీసుకోండి చాలు. ఓకే, ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఎలా మాను. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఎలా మాను సిరులేల కలుగు. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఎలా మాను సిరులేల కలుగు. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఎలా మాను. కాక అతి కాముకుడు కాని అప్పుడు కాక ఇతర దూషణములు ఎడసిన కాక అతి కాముకుడు కాని అప్పుడు కాక మతి చంచలము కొత్త మానిన కాక మతి చంచలము కొంత మానిన కాక గతి ఏల కలుగు దుర్గతులేల మాను. గతి ఏల కలుగు దుర్గతులేల మాను. ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏల మాను. Bye.
జనముల ఆశ పాసినగాక హరిది నిందలు లేనియప్పుడు కాక పరధనముల ఆశ పాసినగాక హరిది నిందలు లేనియప్పుడు కాక విరసవర్తనము విడిచిన కాక విరసవర్తనము విడిచిన కాక పరమేల కలుగు ఆపదలేల మాను పరమేల కలుగు ఆపదలేల మాను ఎంత చదివినా ఏమి వినిన తన చింతయేల మాను సిరులేల కలుగు ఎంత చదివినా ఏమి వినిన తన చింతయేల మాను పతి ఆత్మ వెదకిన కాక కింక మనసున తొలగిన కాక వెంకటపతి ఆత్మ వెదకిన కాక కింక మనసున తొలగిన కాక బొంకు మాటలెడసి పోయిన కాక బొంకు మాటలెడసి పోయిన కాక శంకయేల మాను జయమేల కలుగు శంకయేల మాను జయమేల కలుగు ఎంత చదివినా ఏమి వినిన తన చింతయేల మాను సిరులేల కలుగు ఎంత చదివినా ఎంత చదివినా ఎంత చదివినా ఎంత చదివినా ఏమి వినిన తన చింతయేల మాను సిరులేల కలుగు ఎంత చదివినా ఏమి వినిన తన చింతయేల మాను చక్క పాడారమ్మ మీరు అందరూ కూడా. రామాచార్య గారు చక్కటి నాగేశ్వరరావు నాయుడు గారు ఈ కీర్తనకి మీ ఇంటర్లూట్స్ చాలా మంచి వన్నీ తీసుకొచ్చాయి. పిల్లలందరూ చక్కగా పడ్డారు. అందరినీ కూడా వెంకటేశ్వర స్వామి చక్కగా ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఎంత చదివినా ఎంత చదివినా ఏమి వినిన తన చింతయేల మాను సిరులేల కలుగు ఎంత చదివినా ఏమి వినిన తన చింతయేల మాను Thank you.
అన్నమయ్య మనవడైన చిన్న తిరుమలాచార్యులు వారు రాసినటువంటి సంకీర్తనల్ని ఒక గీతగుచ్ఛంగా చేసి మీకు అందించబోతున్నారు మన గాయని గాయకులందరూ. ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం. హరి అవతారమితడు అన్నమయ్యా, హరి అవతారమితడు అన్నమయ్యా, అరయమగురుడితడు అన్నమయ్యా, హరి అవతారమితడు అన్నమయ్యా, అరయమగురుడితడు అన్నమయ్యా, అవతారమితడు అన్నమయ్య. పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని పాడరే.
చినుకులు, సెలయేళ్లు, వాగులు, వంకలు, నదులు, వరదలు, సముద్రాలు అన్నీ ఒకేసారి వచ్చేలా ముంచెత్తేసి చాలు ఈ జన్మ ధన్యమైంది అనిపిస్తుందండి. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞాన పదం. నెలకొన్న కోనేడి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమిజకు పతేన పురుష నిధానము. భగు వెంకటేశు కీర్తన ఇష్టమైన పొలము, బొమ్మిరెడ్డి కప్పగించి బోధి చేసే కులము. ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు, దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు. ఒక్కడే ఏకాంగ వీరు దుర్విగి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికి దురాలోకము. అంగన విభుగూడదది కాలముగాక, అంగజునికి దిగ్గాలమాయనుగాక. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించిరాల సమే గోవిందరాజు. ఉడివోని సంసారాదనున్నారము, నట్ట నడు మాయ నవ్వులకు నా బ్రతుకు. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు, ఒక్కట గేలి చేతి మోహోనేమో. కదిరి నృసింహుడు కంభమున వెడలి పీడితముగా సేవించరు. ఓనూరు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్ కడు ఆనందకరము. మరుగవో 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 మనసాహరినామే కడు ఆనందకరము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటే.
మంత్రము సందకాడ పుట్టినట్టి ఛాయల పంట సందకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట ఎదురు లేక చెరింతురెట్టైన శ్రీ వైష్ణవులు మరించి నేనొగునకు మట్టు మేర ఉన్నదా అలరులు కురియగా ఆడే నదే అలకల కూలు కూల అలమేల్ మంగ అలరులు కురియగా ఆడే నదే ప్రతాపమున గడ్డమేది లోకమున సరివేరి కుమరి సర్వేశ్వర ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు దేవదేవుడు తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా రమణి నేర్పు నేరములాయే జమళి విధుల సరసపు విపుడా రమణి నేర్పు నేరములాయే జమళి విధుల సరసపు విపుడా రమణి నేర్పు నేరములాయే వెంకటాద్రి మీద వర దైవము పొడిమితో పొడ చూపే పొడవైన దైవము పొడిమితో పొడ చూపే పొడవైన దైవము తానే తానే ఇందరి గురుడు సాన పట్టిన భోగి జ్ఞాన యోగి అనుమాత్ర బుదేనంతే నేను మునిగద లేచద ముందరగానను అనుమాత్ర బుదేనంతే నేను జాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై ఉండి సత్యమై తారుండు ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై శ్రీపతిని సేవ చిత్తము కోరదు శ్రీపతిని సేవ చిత్తము కోరదు పాపముల వెంటనే పారినయ్య నీడ చూడరే ఎంత వేడుక కాడు తీడుకొని మీసాలు తిరువేంగళేశుడు పిడికిట తలం ప్రతివచ్చుని తడు ప్రత్యక్షమై ఇందిర వంటిం
రాజ్యమిక అమరక ఇటుకొని ఆడరే చెలులు రమణిజావనము రామరాజ్యమిక అమరక ఇటుకొని ఆడరే చెలులు కీర్తని మహిమలు ఎంతని చెప్పేద చేతుల మృక్కెద చెలగుచు నేను ఈతని మహిమలు ఎంతని చెప్పేద చేతుల మృక్కెద చెలగుచు నేను గురు తేరిగిన దొంగ కూగు గురిలోని దాగిని కూగు గురు తేరిగిన దొంగ హనుమంత నీ శరణమంగ వించి తీమి హనుమంత సరుసన తడులేని చదువేనా హరి నిరగని జన్మ మదియేలా సరుసన తడులేని చదువేలా నగవులు నిజమని నమ్మేరా నగవులు నిజమని నడియాసలు వద్దనవే నగవులు నిజమని నమ్మిరా ఒగినడియాసలు వద్దనవే నగవులు నిజమని నమ్మిరా ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏలమాను సిరులేల కలుగు ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏలమాను సిరులేల కలుగు ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏలమాను